हाय फ्रेंड्स एला चाला बहुना वेलकम टू माय चैनल स्माइली स्वीट होम। ओके फ्रेंड्स इकड़ते नैन मल दिल्तना ना तो मेर वे एंटे नत नागे रोजल पल दी वील कावटम लेदन सो एंटे वर्षाने बाग पड़ना तो वेलाना की वील कॉले सो नेनु ना पल्लन दग्गरिकि वेल्तुन्नानु काबट्टि मीकु इक्कड़ुन्न वातावरणं अनेदि पल्लेटूर्लो उन्न वातावरणं अनेदि मीतो षेर चेसुकोवडानिकि इक्कड मीकु ई वीडियो क्लिप अनेदि चूस्तुन्नानु अन्नमाट। ओक सैड वच्चेसि मोत्तं इक्कड वरि अनेदि नाटुतुन्नारु ई सैड वच्चेसि मोत्तं इदंता चेरुवु अन्नमाट मीकु चेरुवु अंड चेरुवु पक्कलन इला गुट्टलु अन्नी कूडा ई वीडियोलो मीकु कनिपिस्तू उंटायि चूडंडि चाला बागा अनिपिस्तुंदि कदा फ्रेंड्स। ఇక్కడ వరి నాటడం కంప్లీట్ అయిపోయింది అదే మనం చూస్తున్నాము। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మొత్తం చెరువు అనేది ఇక్కడ కనిపిస్తుంది। ఊర్లలో చెరువులే ఎక్కువగా ఉంటాయి కదా అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది। మనం ఇప్పటి దగ్గర చెరువు కట్టుకొని వచ్చాం కదా ఇప్పుడు ఆ చెరువులో ఉన్న నీటి పోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది కదా ఆ ప్లేస్ లో నుంచి వాటర్ అయితే బాగా వేగంగా బయటికి అనేది వెళ్తుంది। ఆ వెళ్తున్న వాటర్ లోంచి ఇప్పుడు మనం పొలం దగ్గరికి వెళ్ళాలన్నమాట। ఇక్కడ అదే ఇక్కడ మనం నడుస్తున్నామా మీకు కనిపించే వాటర్ అయితే అదే చాలా లోతులో నుంచి వెళ్తుంది। మాకైతే ఇక్కడ మోకాళ్ళ వరకు వాటర్ అనేది వచ్చేసాయనమాట। అలాగే నడుచుకుంటూ మేము బయటి వరకు ఒక ఒక కొంచెం దూరం అయితే ఉంది మరి ఎక్కువ దూరం ఏం లేదు అలాగే నడుచుకుంటూ మా మేము మా పొలం దగ్గరికి వెళ్తాం। ఇక్కడైతే మేము ఆ వాటర్ అయితే ఇలాగోలాగా తప్పించుకొని పొలం నడుచుకుంటూ మొత్తం దాటేసి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం। ఇదేనండి మా పొలం వచ్చేసి పత్తి చేను అంటారు కాటన్ అనేది ఉంటుంది కదా అదే అన్నమాట। ఈ చెట్ల నుండి మనకు కాటన్ అనేది లభిస్తుంది సో అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై చూడండి మేము పోవంగానే మాకు ఇదైతే కనిపించింది అవైతే ఒకటి కాదు రెండు అన్నమాట। మేము ఇట్లా పట్టుకోవడానికి వెళ్ళంగానే అది అనేది ఎగిరిపోయింది అన్నమాట। ఈ చింత చెట్టుకు చింతకాయలు అనేది చాలా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మీకు ఇంకా అదైతే బూజుగా అయితే కాదండి దాని మీకు ఒకటి బ్లాక్ కలర్లో అంటింది అంతే దాన్ని తూడు చేసి స్మార్టీ అయితే తిన్నది అనమాట చిన్న పిల్లగా ఉందని చెప్తుంది। అలాగే మేము చింతకాయలు వేసి తినేసిన తర్వాత పొలం మొత్తం కూడా ఇలా చూస్తున్నాం అన్నమాట ఎలా ఏంటి ఎలా ఉంది అనేది మొత్తం కూడా చూస్తున్నాము। ఈ పత్తి చేనులో అప్పుడప్పుడే ఫ్లవర్స్ అనేటివి కూడా వచ్చేసాయన్నమాట చూస్తున్నారు కదా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి। ఇంకొక మనకు 2 మంత్స్లో వచ్చేస్తే పత్తి అదే కాటన్ అనేది కూడా రావడం జరుగుతుంది। ఇక్కడ మొత్తం కూడా పొలం అనేది ఎంత హైట్లో పెరిగింది అనేది చూస్తున్నాం। నెక్స్ట్ అలా మొత్తం తిరిగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆకేంటో చెప్పండి చూద్దాం। నేను ఇది వచ్చేసి శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళం అంటారు కదా అదే మనం పూజల్లో సత్యనారాయణ స్వామి రథానికి అలాంటివి వాడుకుంటాం కదా అదే అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను। మా పొలం దగ్గర మొత్తం కూడా ఇలా ఉన్నాయి దానికి కాసిన కాయలు అన్నమాట ఈ మొత్తం చెట్లు అన్నమాట ఇవి మొత్తం అవన్నీ చెట్లు అన్నమాట ఇవి ఆ చెట్టుకున్న కాయలు అనేది ఇలా రాలిపడ్డాయి అన్నమాట అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట। చాలామందికి మారేడు కాయలు ఉంటాయని కూడా తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ నేను ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవే మా ఇవి తింటారు కూడా। ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వరి చేను అన్నమాట ఈ వరి చేను మీకు ఇక్కడ మొత్తం కూడా చూపిస్తున్నాను అన్నమాట। ఇది వచ్చేసి పత్తి చేను మీకు ఇక్కడ దాకా చూపించాను కదా దాన్ని ఒడ్డు పొంటి ఇలా ఉంటుంది అన్నమాట ఒక సైడ్ పత్తి చేను ఇంకొక సైడ్ వరి చేను అనేది ఉంటుంది సో మొత్తం ఇలా మొత్తం కూడా ఇలా నాటినారనమాట అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను మొత్తం కూడా। ఇది వచ్చేసి 1 వీక్ అవుతుందన్నమాట నాటి అంతే ఇక్కడ మొత్తం వడుకొంటి ఇలా ఈ కట్ట అనేది దాన్ని అనేది ఒడ్డు అంటారనమాట ఒడ్డుపొంటి ఇలా స్మార్ట్ నడుచుకుంటుంది। ఇలా ఒడ్డు పంట వచ్చిన తర్వాత మాకు అక్కడెక్కడ ఇలా పొంటి కూర చెట్లు అనేది కనిపించినాయి యాక్చువల్గా ఇవి మేము పత్తి చేను మధ్యలో మేము ఒక 5-6 చెట్ల వరకు అయితే నేనే నాటుకున్నానమాట దాన్ని అనేది ఇప్పుడు మనకు మొత్తం ఆకు అనేది తెంపుకోవడానికి వీలుగా వచ్చేసింది కాబట్టి మనం తెంపుకొని పప్పులో కానీ అందులో ఏదైనా చట్నీలో కానీ వాడుకుంటే మనం పొంటి కూరతో చాలా వెరైటీస్లు అయితే వేస్తుంటాం కదా గోంగూర చట్నీ గోంగూర మటన్ ఇలా దీనిలోకైనా వాడుకోవచ్చు హ్యాపీగా సో నేనైతే గోంగూర పప్పు చేయడానికి ఇది మొత్తం కూడా తెంపుకుని ఇంటికి వెళ్ళాలన్నమాట। ఇది వచ్చేసి పత్తి చేను మధ్యలో ఉంది కదా ఈ పత్తి చేను
మేము జూన్లో 7th అండ్ 8th ఆ డేట్లో నాటుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చి ఆగస్టు 8th 9th వచ్చేసరికి ఈ పొజిషన్లో ఉందన్నమాట. ఐ మీన్ ఈ హైట్లోకి వచ్చిందన్నమాట. దీనికి మేము చాలా రకాల ఎరువులు మందులు అన్నీ వాడతాము. సో వర్షాలు బాగుంటే మనకు రైతులకు అనేది బాగా పత్తి అనేది చేతికి అందుతుంది, లేకపోతే వాళ్ళ పరిస్థితి అంతే. సో ఈ మొత్తం పుంటికూర అనేది ఇలా తెంపేసుకున్న తర్వాత మేము ఇలా పుంటికూరని కాడల పైన ఉన్న మండల మండలం అనేది తెంపితే ఏంటంటే మనకు సైడ్లో నుంచి ఇంకా ఎక్కువగా రావడానికి వీలుగా ఉంటుందన్నమాట. మన మధ్యలో ఆకులు ఆకులు మాత్రమే తెంపితే ఆ చెట్టు అనేది అలాగే ఉండిపోతూ ఉంది. మనం ఇలా మండల మండలు తెంపి చిన్న చిన్న మండలు ఏవైతే ఉన్నాయో వాటిని తెంపుకున్నట్లయితే మనకు సైడ్లో నుంచి ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో ఈ మనకి ఇక్కడ ఏంటంటే పత్తి చేను హైట్లో పెరిగి ఈ గోంగూర చెట్లు కింద ఉండడం వల్ల మనకు ఈ ఆకు అనేది బాగా డార్క్ గ్రీన్లో లేకుండా లైట్ గ్రీన్లో ఉంది. అదే మనకు సూర్యుని ఎండ వాటిపైన పడి ఉంటే అవి కూడా బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉండేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒడ్డు పైన కూడా ఇలా రెండు చెట్లు అనేటివి ఉన్నాయి. వాటిని కూడా మేము ఇలా మొత్తం పుంటికూర అనేది తెంపేసుకున్నాం అన్నమాట. సో మేము ఇక్కడ మొత్తం చేను అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. పత్తి చేను గోంగూర ఇక్కడ ఉన్న గోంగూర మొత్తం తెంపేసుకున్న తర్వాత అక్కడ మేము ఏం చేస్తాం ఏంటి పొలం దగ్గరికి అనేది కూడా మొత్తం ఈ వీలో మీకు కనిపిస్తుంది. ఇదైతే మా మొత్తం పత్తి చేను అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్న ఫస్ట్ చెట్టు నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాల్లో కూడా మేము పత్తి అనేది నాటుకున్నాం. ఇక్కడ వచ్చేసి పుంటికూర మొత్తం కూడా ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కంది చెట్టు కనిపిస్తుంది కదా, మనం కందిపప్పు తింటాం కదా, ఆ పప్పు అనేది ఈ చెట్టు నుంచే వస్తుంది అనమాట. పత్తి చేను మధ్యలో ఇలా ఒక మొక్క చెట్టు అనేది మొలిచిందనమాట. దానికి రెండు మొక్క కండీలు అనేటివి కూడా కాసాయి. సో నేను దాన్ని మీతో షేర్ చేసుకున్నాను. పత్తి చేను మధ్యలో ఒక చెట్టు మాత్రమే ఉంది, దానికి రెండు కండీలు కూడా కాసాయి. ఇక్కడ వచ్చి స్మార్ట్ ఒక చెట్టును చూపిస్తుంది. చూయించు మమ్మీ ఇది కూడా అని చూడండి. మీరు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది తుకం అంటారనమాట. ఇది వచ్చేసి వడ్లన్ అనేది ఒక 3 డేస్ అనేది బాగా నానబెట్టితే ములకలుగా వస్తాయి కదా, దాన్ని ఇలా చల్లుకుంటే మనకు తుకం అనేది వస్తుంది. దీన్ని మొత్తం కూడా పీకి పొలం నిండా పరుచుకొని నాటుకుంటారు అనమాట. ఇదైతే మిగిలిపోయిన వరి అనమాట. ఇక్కడ చూడండి మీకు ఈ క్లిప్లో కనిపిస్తున్నటువంటి ఆ వరి మొత్తాన్ని కూడా ఇలా కొంచెంగా తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ముద్దల్లా కనిపిస్తున్నాక అలా తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా నాటుకుంటారు అనమాట. స్మార్ట్ వచ్చేసి ఇక్కడ గవ్వల టైప్ ఉన్న వీటిని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యే టైంలో మాకైతే చెరువు కట్ట మీద ఇలా బండి అనేది కనిపిస్తుంది అనమాట. అది మీకు మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్కి వచ్చేసి చాలామంది వరి అనేది నాటుతున్నారు, అది ఇక్కడ చూపిస్తున్నా. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం చెరువు. మనం అలాగే ముందుకు రాగానే ఇక్కడ మనకు కొంచెం దూరంలో గోట్ అంటారు కదా, మావి కూడా మనం కట్టపొంటి ఉన్న గడ్డిని కూడా ఇలా మేస్తూ కనిపిస్తున్నాయన్నమాట. వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం బర్రెలు కూడా ఇక్కడ చెరువులో మొత్తం మీద కొడుతున్నాయి, అవి మీకు కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.